మొన్న ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిచ్చినాయి దశలవారీ ఉద్యమానికి పిలుపునిచ్చినాయి ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు చీఫ్ సెక్రటరీ చర్చలు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి చర్చలు జరిగినాయి ఆ టైంలో గట్టిగా హుంకరింపుతో కూడినటువంటి ప్రకటనలు చేశారు ఆ టైంలో ఈవెన్ పత్రికలు కూడా బాగానే హైలైట్ చేసి మీడియా పూర్తి సపోర్ట్ చేసింది ఎక్సెప్ట్ సాక్షి మిగతా వాళ్ళందరూ కూడా అలాంటి దశలో కూడా ఉద్యమం మధ్యలో డ్రాప్ బుగ్గన రెడ్డి సజ్జలతో మాట్లాడగానే తాత్కాలిక విరామం ప్రకటించడంతో ఒక సంచలనం రేగింది ఇదేంటి ఇంత ఆవేశంగా అంత మీడియా అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఏంటి ఎవరైనా భయపెట్టారన్నది ఇప్పుడు ఆ భయపెట్టారు అన్న సంకేతాలు అయితే వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళేం డిఏ ఇస్తున్నారు లాంటి ప్రకటన చేస్తే దానికంటే ముఖ్యమైనటువంటిది జేఏసీ చైర్మన్ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యలు నేను ఏసీబీ కేసులకు భయపడను ఏ క్షణమైనా ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభిస్తాం అని ఆయన చేస్తున్న ప్రకటన నేనేం కోర్టులు సంపాదించలేదు ఉద్యోగులు మా మాట నమ్మండి అంటున్నారు అంటే ఏసీబీ కేసులు పెడతామని భయపెట్టి వీళ్ళని దారికి తెచ్చే ప్రయత్నం చేశారు అన్నటువంటి చర్చ ఈ పాయింట్ ద్వారా ఎక్కువగా వినబడుతోంది